हर हि ओम नम शिवाय ओम नम शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामी नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरी नमो नमः శివశక్తి స్వరూపులారా, మనం చాలా విద్యలు మంత్ర సాధనలు ఇంతవరకు అందిస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా కాటేరి అమ్మన్ లేక కాటేరి విద్యల గురించి ఇప్పుడు చెప్పడం ప్రారంభిద్దాం. ఈ కాటేరి విద్య అన్నది ఎలా వచ్చింది అది ముందు తెలుసుకుందాం. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఏదైనా మంత్ర సాధన లేక విద్యలు మీకు అందించేటప్పుడు దాని యొక్క మూలాలను ముందు మీకు అందించి తర్వాత మంత్ర సాధనలు చెప్పడం అన్నది రత్నశ్రీ యొక్క విధానం. ఎటువంటి అవగాహన లేకుండా, ఎటువంటి నేర్పరితనం లేకుండా విద్యలు అన్నది నేల విడిచి చాము చేయడం అవుతుంది. కాబట్టి ఓపికగా తెలుసుకోండి, తర్వాతే ఏ విద్యలైనా చేయండి. ఎందుకంటే మన వల్ల కాని పనిని శక్తులచే చేయించుకోవడమే మంత్ర సాధన. ఏ పని అయితే మనం చేయలేమో దానిని మనకంటే గొప్పదైన శక్తి ద్వారా చేయించుకోవడం, మన యొక్క ఆవశ్యకతలను తీర్చుకోవడం లేక మన ఇబ్బందుల నుండి బయటపడేందుకు చేసే ప్రయత్నమే మంత్ర సాధన తంత్రయోగములు. అవి మనకంటే శక్తివంతంగానే ఉంటాయి, కాబట్టి వాటిని మనం ఆశ్రయిస్తుంది. వాటి గురించి తెలుసుకోకుండా దిగడం అన్నది నోతు తెలియకుండా నీటిలో దిగడం అవుతుంది. దివ్యాత్మ స్వరూపులారా, అయితే ఈ కాటేరి విద్య అన్నది ఎక్కడ నుండి మొదలైంది, ఎలా మొదలైంది అన్నది చూసుకుందాం. కాటేరి విద్య అన్నది గ్రామ దేవతకు లేక గ్రామీణ విద్యగానే చెప్పుకోవచ్చు. దీనిని దక్షిణ భారతదేశంలో జానపదులు చాలా విపులీకరంగా వివరిస్తూ వస్తున్నారు. ఈమె పార్వతీదేవి యొక్క మారురూపంగాను గ్రామ దేవత యొక్క ప్రతిరూపంగాను మనకు దర్శనమిస్తూ ఉంటుంది. ఈమె వాహనము గుర్రము. మనం ఒరిస్సా ఏ దేవత వద్దకు వెళ్లినా గ్రామ దేవత యొక్క దేవాలయములు దర్శనం చేసినప్పుడు గ్రామ దేవత యొక్క వాహనముగా గుర్రాన్ని ఉంచుతారు. ఇది వరకు మనం మాణికేశ్వరి యొక్క ప్రసంగములు పెట్టి విన్నాం. చూడండి, రాయగాడ మధ్యగావరి అమ్మకైన మహాశక్తిగా ప్రఖ్యాతిగాంచిన ఘటక తరణి మాత అయిన బరంపూర్ వద్దనున్న తరాతరణి దేవతకైనా మన గ్రామ దేవతకైనా అంగడ కోవిల బయట వాహనంగా ఉండేది గుర్రం. ఆ గుర్రమునే వాహనంగా చేసుకునేది కాటేరి మాత. అయితే ఈ విద్య ఎలా ప్రకటితమైంది, లోక పూజితమైందో తెలుసుకుందాం. మలయ తంత్రమునందు దశమహ విద్యలు, తంత్ర విద్యలు, లలిత ఉపాసనలు తృతీయమైతే కాటేరి విద్య చతుర్థముగా మనకు గోచరమవుతూ ఉంది. అదే ప్రకారంగా ఉడ్రాతంత్రయందు ప్రథమమందు దుర్గా మరియు వనదుర్గలు గోచరమైతే సప్తమందు మనకు ఈ కాటేరి దేవత దర్శనమిస్తూ ఉంటుంది. దానినే ఒరిస్సాలో కుటారిక, మా కుటారిణి, సరళ, విమల, విద్యుత, గౌరి అని పేర్లతో పూజిస్తూ ఉంటారు. మన భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన తమిళనాడు ప్రాంతంలో ఈ కాటేరి పేరుతో పూజలందుకుంటున్న కాటేరి మాత దక్షిణ భారతదేశంలోనే కాదు శ్రీలంక పల్లె గ్రామములందు మరియు తమిళనాడు దక్షిణ ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాలలో కూడా ఈమె పూజలందుకుంటూ ఉంది. ఈమె యొక్క రూపము నాలుగు చేతులతోనూ గుర్రము వాహనముగా ఒక చేతియందు కత్తి, ఒక చేతియందు త్రిశూలము, మరో చేతియందు కమలము ధరించి మనకు దర్శనమిస్తూ ఉంటుంది. మనం ఇంతకు ముందు ఒక ప్రసంగంలో చెప్పి ఉన్నాం, గుడారి మాణికేశ్వరి దేవత తెల్ల గుర్రముపై ఊర్లో తిరగడం, రాత్రివేళ గ్రామాన్ని రక్షించడం ఆ గ్రామస్తులు ఇప్పటికి కూడా చూస్తున్నారు. అటువంటిది గ్రామ దేవత. ఏ ఊర్లోనైనా సరే గ్రామ దేవతకు వాహనం గుర్రము. సింహి వాహనిగా వచ్చేది చాముండ, వ్యాఘ్ర వాహనిగా వచ్చేది దుర్గా, హస్వ వాహనిగా వచ్చేది గ్రామ దేవత. శ్రీమాత మాత్రం ఒక్కరే. అయితే ఈ కాటేరి విద్యలన్నవి చాలా తీక్షణంగాను శక్తివంతంగాను ఉంటాయి. ఎందుకంటే ఈమెకు గ్రామదేవత యొక్క ఆరాధన కాటేరి విధానం కాబట్టి కోళ్లను, పందులను, మేకలను బలి ఇవ్వడం, మందార పూలతోను, నీలిరంగు పూలతోను పూజించడం, నల్లని వస్త్రములు ధరించడం ఈమె యొక్క విధానములు. అయితే ఈ కాటేరి మాత ఎలా ప్రకటితమైంది అంటే కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు శయనిస్తూ ఉండగా అర్ధరాత్రి వేళ ఆమె శివుని విడిచి బయటకు వెళ్లి అడవుల్లో తిరుగుతూ శవములను తవ్వుతూ ఆ శవములను భక్షిస్తూ వికృత రూపముతో వికృత చేష్టలు చేస్తూ ఉండేది. దీనిని పసిగట్టిన శివుడు తమ వెంబడి ఏమి జరుగుతుందా అని పరీక్షించడానికి వెళ్లాడు. ఈమె యొక్క వికృత చేష్టలు చూసిన శివుడు తట్టుకోలేక ఈమెను నియంత్రించాలి అని అనుకున్నాడు. రెండవ రోజు ఆమె వెళ్లకు ముందే శివుడు వెళ్లి ఒక పెద్ద బావిని దారిలో తీశాడు. ఆ దారి వెంబడి వెళ్తున్న కాటేరి మాత ఆ బావిలో పడి ఉండిపోయింది. అప్పుడు శివుడి గురుండి పెద్దగా ప్రార్థన చేసింది. అక్కడే ఉన్న శివుడు దగ్గరకు వచ్చి, నీకు ఈ వికృత రూపము తగదు అనగా అప్పుడు కాటేరి మాత
ఇలా చెప్పింది, నాకు అభ్యాసం అయిపోయింది, ఈ అభ్యాసాన్ని విడిచిపెట్టడం ఎలా? దీనిని శాస్త్రం ఇంకోలా చెప్తూ ఉంటుంది, ఏదైనా నిరంతరం చేసేదాన్ని మనం నిరంతరం చేస్తూ ఉంటే అది అభ్యాసంగా మారుతుంది, అదే కొన్నిసార్లు వ్యసనముగా పరివర్తన చెందుతూ ఉంటుంది. సంస్కృతమందు వ్యసనము అంటే రోగము అని అర్థము, అంటే వ్యాధిగా పరివర్తన చెందుతుంది. కాబట్టి ఈ రోగమును విడిచుట ఎలా అని శివునికి ప్రశ్నించింది. అప్పుడు శివుడు, నీ యొక్క అతి మాంస భక్షణ వ్యాధిని ఆ నూతి అందే విడిచిపెట్టి నీవు సౌమ్య రూపంగా నా వద్దకు రా అని తీసుకున్నాడు. ఆ నూతి నుండి ప్రకటితమైన శ్రీమాత సర్వ రోగములను నివారణ చేసేందుకు, సర్వ వ్యాధులను ఎదల నుండి బయట పెట్టేందుకు సంపూర్ణ రూపముతో ప్రకటితమై బయటకు వచ్చింది. కాబట్టి ఈ మాతను ప్రార్థన చేయడం, పూజించడం అన్నది వ్యసన నిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు సకల వ్యాధులను నివారణ చేయగలదు. ఈమె యొక్క ఆరాధన చేయడం వలన ముందుగా వ్యసన నిరోధక శక్తి మనకు పెరుగుతుంది, కాగా సకల వ్యాధులను నివారించగల శక్తి ఈమెకు ఉంది. ఇక మనం ఈమె యొక్క ఆరాధన విషయంలోనికి వస్తే, మనం మధ్య మాంసాది భక్షణము చేస్తూ ఈమె పూజలు చేయలేము, కాబట్టి మన వంటి వారు కూడా అంటే సౌమ్య ఉపాసకులు కూడా కాటేరి మాతను ప్రసన్నము చేసుకుని ఆమె యొక్క అనుగ్రహం పొందాలంటే మధ్య మాంసాది ప్రసాదములను సమర్పణ చేసే క్షుద్ర విద్యాపరుల కంటే ఉన్నతమైన అనుగ్రహం పొందాలంటే మహాపంచబీజ మంత్రమును లక్ష జపం చేసి పంచాంగ విధులు పూర్తి చేసిన తర్వాత మనం ఈ దేవతను ఆరాధించడం అన్నది చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఈ పంచబీజ మహామంత్రములు ఇప్పటికే అందరికి తెలిసినవే, దీనికోసం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. అవియే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం, ఇవి పంచబీజ మహామంత్రము. ఇవి బీజములలో మహాబీజములు. ఈ పంచబీజముల కంటే గొప్పదైన బీజములు మంత్ర శాస్త్రమందు మనకు గోచరం కావు. ఘోరమైనవి తీక్షణమైనవి ఉంటాయే తప్ప మహోన్నతమైన బీజములు ఈ పంచబీజములు. దీనినే చాలా మంది మహర్షులు ఋషులు చాలా విశేషంగానే వర్ణించి ఉన్నారు. దివ్యాత్మ స్వరూపులారా, మనం కాటేరి మాతను ప్రసన్నత చేయాలనుకునే వాళ్ళు ముందుగా ఈ పంచబీజ మంత్రమును లక్ష జపం చేసి పంచాంగ విధులు పూర్తి చేసిన ఎడల కాటేరి మాతను ప్రత్యక్షంగానే మీరు పూజించగలరు. కాటేరి మాత యొక్క విద్యలు ప్రవాహంగా ఒకటి దాని తర్వాత ఒకటి అందించడానికి ప్రయత్నం చేస్తాం, వీలైనంత వరకు అందిస్తాం. ఈ కాటేరి విద్యలో భార్యవర్తలు సంభోగిస్తూ లేక గురు శిష్యులు సంభోగిస్తూ చేసే మంత్రములు కూడా ఉన్నాయి. అవి కాళీ విద్యకు తారా విద్యకు ఇంచుమించు పోల్చబడుతూ ఉంటాయి, గాని ఫలితములు చాలా సుస్పష్టముగా తీక్షణముగా శక్తివంతంగా ఉంటాయి. బలిదానం అన్నది మూగ జీవులను బలిచ్చే కంటే మనను మనం బలిచ్చుకునేనా సరే ఆరాధన చేయడం కాటేరి విద్యలో ఒక ప్రత్యేకత సంతరించుకుంటూ ఉంటుంది. ఈ కాటేరి విద్యలోను నవతంత్రం కూడా వినియోగించి మనం తీవ్రమైన తీక్షణమైన ఫలితములు తప్పక పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, కాటేరి మంత్రములు చెప్పబోయే ముందు కాటేరి విద్య గురించి అవగాహన పెంచుకోవడం కోసం ఈ ప్రసంగాన్ని మీకు అందిస్తున్నాను. వినండి, విని నేర్చుకున్న తర్వాత తగు అర్హతను పెంచుకున్న తర్వాత కాటేరి విద్యలు చేయడం అన్నది చాలా క్షేమదాయకమని రత్నశ్రీ యొక్క ఉద్దేశం. దివ్యాత్మ స్వరూపులారా, అర్థం చేసుకోండి. అర్థం చేసుకుని ముందుకు సాగుతూ మీరు కాటేరి విద్యలు మరియు సకల విద్యలలో ఉన్నతత్వం పొంది మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు అవపోషణ చేయడంలో మీకంటూ ఒక ప్రత్యేకత సంచరించుకోవాలని, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో మీ వంతుగా కృషి చేస్తారని ఆశిస్తూ రాబో తరాలకు నిత్య సత్యమైన శాంతియుతమైన శక్తివంతమైన విద్యలు అందించడంలో మీ వంతుగా కృషి చేస్తారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.